బీఆర్ఎస్ నాయకులు కోవట్లుగా మారొద్దని హితవు పలికారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. బీఆర్ఎస్ కు వెన్నుపోటు పొడిస్తే తినే కంచాన్ని కాలితో తనినట్లేనని అన్నారు. డబ్బు రాజకీయాలు తాత్కాలికమేనని పొంగులేటి వర్గీయులపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో కొనిచెర్ల మండలానికి చెందిన నిరుపేదలకు 3.83 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఎవరైనా కావుతున్నాయి చెప్పి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తారు, డిమాండ్ చేయట్లే భయపెట్టండి. నేను ఒక వయసులో పెద్ద, నేను ఈవెన్ ఎమ్మెల్యేగా కూడా కాదు, నేను కేసీఆర్ గారి దూతగా మాత్రమే మాట్లాడుతున్నాను. అవును, ఇంత జనరంజకంగా ఇంత ప్రగతిశీలంగా తెలంగాణ ముందు నడిపించిన దశలో ఆ పెద్ద మనం కష్టం చేయకూడదు కదా. ఒకటి ఉంటున్న ప్రోటోకాల్ ఉంటే ఉండకపోవచ్చు, అంతకంటే అంతకంటే చాలా చాలా బ్రహ్మాండ మేధో సంపత్తి వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా ఆచేతులు ఉంది, అవకాశం నాకు వచ్చింది కావచ్చు, నెక్స్ట్ అవకాశం ఎప్పుడు వస్తుంది? అవకాశం అనేది అది ఎప్పుడంటే సైకిల్ చక్రం తిరుగుతూనే ఉంటాయి. నువ్వు సైకిఆర్ గారి నుంచి కూడా నేను ఒక ఆయన ఒక అంబాసిడర్గా ఆయన దూతగా నేను మాట్లాడుతున్నా, వారి సందేశం వినిపిస్తున్నా. ఆలోచించండి, విచ్ ఇస్ ది కరెక్ట్, విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఒకసారి చూడాలి, మనం చదువుకున్నాం, అపారమైన విజ్ఞానం ఉంది, ఇంకా పాఠాలు నేర్చుకుంటామా? అవతల పాఠాలు నేర్పుకోవడం ఇక్కడ సీనియర్లే కాదు, వారి పెద్ద పిహెచ్డీ చేసే కాదు. ఒక భాష వస్తే ఒక భాష రాదు చేసి, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ ఏంటంటే ఎమ్మెల్యే కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా మనం చేస్తే చివరికి ఏమైందండి, ధర్మం గెలిచింది. ధైర్యం ఎప్పుడు కూడా ఏంటంటే ధర్మం ఎప్పుడు కూడా నిప్పులాగానే ఉంటుంది. నిప్పు గుణం ఏంటి, దాన్ని కాల్చడం దాని యొక్క సహజ గుణం. చాలా లోతుగా మా దగ్గర సీనియర్ నాయకులు ఉన్నారు, యువ నాయకులు ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇటువంటి వాటి చిన్న చిన్న ప్రలోభాలకు మీరు కూడా ఆ ప్రయాణం చేస్తే మోడీ చేసే కుటిల ప్రయత్నంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రకు మాత్రం సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత మీకు పడుతుందని చెప్పి నేనైతే వాళ్ళని మోడీది మన్ కీ బాత్ కాదని ధన్ కీ బాత్.